మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. రంగ తనయ్య ఆశ, రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విఎం రంగ ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచి ఉంటారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాఘవయ్య పార్కు సమీపంలోని ఆయన విగ్రహానికి ఆయన కుమార్తె ఆశ, వంగవీటి రాధాకృష్ణ సత్యమణి పుష్పవల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జనసేన నేతలు పోతిన మహేష్, అక్కల గాంధీ, రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశ మాట్లాడుతూ, వంగవీటి రాధ కాశీలో రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. రంగా అభిమానులంతా తమ కుటుంబ సభ్యులేనన్నారు. వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రంగా వర్ధంతి కాబట్టి రాజకీయాలు మాట్లాడటం సరికాదని ఆశ పేర్కొన్నారు. నేడు రాధా గారు, రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు కాశీలో చేస్తున్నారు. రంగా గారి అభిమానులందరూ మా కుటుంబ సభ్యులే. రంగా గారి అభిమానులు ఎక్కడ ఏ కార్యక్రమాలు రంగా గారి కోసం చేసినా మా కుటుంబం చేసినట్టే మేము భావిస్తాము. నేడు రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో రంగా గారి 35వ వర్ధంతి చేసుకుంటున్న అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. యుగాలు మారినా, తరాలు మారినా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న దేశాలన్నింటిలో కూడా ఈరోజు రంగా గారి వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయన స్మరించుకుంటా ఉన్నారు. ప్రజల అభిమానాన్ని కులాలకు అతీతంగా పేదవారు, ముఖ్యంగా ముఠా కార్మికులు కానీ లేకపోతే పేదవారు ఉండే విజయవాడ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టుగా రాష్ట్రం ఆ రోజునంతా కూడా శోకించింది. మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా, భౌతికంగా లేకపోయినా కానీ ప్రజలందరి హృదయాల్లో జీవించి ఉన్నారు. ఇన్ని యుగాలు మారినా రంగా గారి కుటుంబ సభ్యుల్ని కానీ రంగా గారిని కానీ స్మరించుకుంటూనే ఉంటారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మరి బలి తీసుకున్నా కానీ ఈరోజు ఆయన గొప్పతనాన్ని కానీ ఆయన అభిమానాన్ని కానీ ప్రజల హృదయాల్లో నుంచి తీసేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ రోజు కూడా నిన్న మొన్న చనిపోయిన వ్యక్తిని ఎలా అయితే కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకొని వర్ధంతి కార్యక్రమాలు 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు ఎవరన్నా, కానీ 35 సంవత్సరాలు అవుతున్నా మా మనిషి మా నాయకుడు అనే భావంతో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఘనంగా వారికి నివాళులు, వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరం, ఎవరన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతేనో, లేదా మన ప్రాంతంలో ఎమ్మెల్యే చనిపోతేనేమో ఎక్కడో ఒక చాట ఒక విగ్రహం పెట్టి మమ అనిపిస్తూ ఉంటారు. కానీ చనిపోయి 35 సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహన్ రంగా గారు గడిచిన 2 సంవత్సరాల్లో చూసుకుంటే సుమారు 200 విగ్రహాలు 35 సంవత్సరాల తర్వాత కూడా రంగా గారి విగ్రహాలు ఓపెన్ చేశారు అంటే ఆయన మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి ఇదే ప్రాంతంలో ఆయన మరణించడం జరిగిందో, వారి ఆశయాలకు అనుగుణంగా వంగవీటి రంగా గారి అభిమానులు, వంగవీటి రాధా గారి అభిమానులందరూ కూడా మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయన స్మరించుకుంటూ ఈ భారీ కార్యక్రమాలు చేయటం అనేది మనం అందరం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆశయం కోసం పనిచేశారో ఆ ఆశయం ఆంధ్రప్రదేశ్లో నెరవేరి మరి ఎవరైతే ఇందాక మహేష్ గారు చెప్పినట్టుగా అవసరానికి వాడుకొని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితిని మన రంగా గారి సందర్భంలో, వంగవీటి రాధా గారి సందర్భంగా మనం చూసాం. కానీ రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా వంగవీటి రంగా గారి అభిమానులు, రాధా గారి అభిమానులు ఖచ్చితంగా ఈ మన ఏదైతే ఆశయాలకు అనుగుణంగా రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసే వెళ్ళే విధంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.